అదే మన సినిమాలు చూసిన తర్వాత ఇన్ని కెరీర్ వరకు మనం గుర్తుండిపోతే అలాంటి సినిమా ఉందని. సో ఇప్పుడు చూసినా నేను నిన్న అంతా కూడా థియేటర్ కట్టి ఇటు తిరిగాను. తిరిగినప్పుడల్లా థియేటర్ లో కూర్చున్నప్పుడు కూడా కొందరు మధ్య మధ్యలో క్లాప్స్ కొట్టడం, నేను కొన్ని మెసేజెస్ చూశాను. ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాం, ఆ క్యారెక్టర్స్ హ్యాంగ్ ఓవర్ లో, సూర్యబాబు శ్రీ హ్యాంగ్ ఓవర్ లో అని. సో అనుకున్నట్టుగానే దిస్ ఇస్ ఎ ఫిల్మ్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్. అంటే ప్రీవియస్ ఈవెంట్ లో చెప్పాను, అది కాలర్ మీసాల్ తిప్పుతాను, కాల్ ఎగరేస్తాను అని చెప్పి. అంటే జనరల్గా ఒక సినిమా హిట్ అయింది అంటే హీరోలు వాళ్ళ సినిమాకి కాలర్ ఎగరేయడం కానీ మీసాలు తిప్పడం, తొడవలు కొట్టడం కామన్ గా చేస్తారు. చాలా కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే తెలుగు సినిమా లవర్స్ కాలర్ ఎగరేస్తారు, మీసాలు తిప్పుతారు, తొడవలు కొడతారు. ఈ సినిమా అదే డెఫినెట్ గా అదే. అంటే పక్క ఇండస్ట్రీ వాళ్ళు గర్వంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దట్స్ రియల్లీ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అంతేకాదు, అంటే నిన్న ఇవాళ వచ్చిన రెండు మూడు కాల్స్ చూస్తే కనుక సమ్ బిగ్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ రీమేక్ రైట్స్ గురించి మాట్లాడుతారు. దాట్ ఇట్సెల్ఫ్ ఇట్స్ ప్రూఫ్ మేము మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసావా లేదా అనేది. సినిమా చెప్తున్నట్టు ఎక్కడో ఒక అంటే దిస్ పర్ఫెక్ట్లీ ఆడియన్స్ ఎట్ అండి రేటింగ్స్ ఆల్సో, ఐ మీన్ ఐఎండిబి కానీ, గూగుల్ కానీ, బుక్ మై షో కానీ అండ్ పేటిఎం కానీ డెఫినెట్లీ ఆడియన్స్. అది ఇంత నేను చెప్తున్నాం కదా లేడీస్కి బాగా కనెక్ట్ ఉంటుంది వాళ్ళందరికీ నేను ఒకటి గట్టిగా చెప్తున్నాను. అంటే ఈ పాండమిక్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ తర్వాత కొద్ది ఫ్యామిలీస్ కొద్దిగా హెసిటేట్ చేస్తున్నాయి. కాకపోతే నేను ఒకటి చెప్తాను, నిన్న మొన్న పెళ్ళిళ్ళకి నేను రెండు మూడు చూశాను, పెళ్ళికి వెళ్ళడం చూశాను. నీట్గా రెడీ అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, కూర్చొని భోజనం చేయడం కానీ అన్ని చాలా ఇంకా చాలా ఫ్రీగా చేస్తాం. ఇంకా థియేటర్లో చూస్తే కనుక చాలా సిస్టమేటిక్గా చాలా ఫ్రీగా సినిమాలు చూడొచ్చు ఎదురు బయట చూస్తూ. అండ్ ఇది ఎస్పెషలీ ఎందుకు రిక్వెస్ట్ చేస్తానంటే దిస్ ఇస్ ఫర్ ఫ్యామిలీస్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది మా అమ్మ మీద, మా అక్క మీద, మా వైఫ్ మీద ఒకటేసి చెప్తాను, నమ్ముతున్నాను. ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్లో లేడీస్ని తీసుకుని రండి, ఇది నీకు నచ్చుతుంది అని గట్టిగా గట్టిగా మనస్ఫూర్తిగా నమ్మి వాళ్ళ మీద ఒట్టుతో నమ్ముతున్నాను. మనస్ఫూర్తి లాగా ఇప్పుడు దాకా నాకు తెలిసిన ఒక లేడీ కూడా, ఒక విమెన్ కూడా, ఒక అమ్మాయి కూడా ఈ సినిమా బాగాలేదు ఎక్కడ మీకు ఎక్కడ వినిపించదు 100%, అదైతే పక్క. సో ఇంకొకటి రివ్యూస్ అనేది వాళ్ళు సినిమాలు రీసెర్చ్ ఎక్కడో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఒక టైప్ చేసిన వెంటనే దే ఆర్ నాట్ ద పీపుల్ హూ విల్ సే ఈ సినిమా మంచిదా కాదని, ఇట్స్ ఆడియన్స్ హూ విల్ సే ఈ సినిమా మంచిదా కాదా అని వాళ్ళ వల్లనే సినిమా హిట్ అవుతాయి అని నా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ దట్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ యువర్ ఇప్పుడు పీపుల్స్ రివ్యూ ఇదంతా. సో